వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ నేను గౌతమి. పాకాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించిన తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్. చిత్తూరు జిల్లా పాకాల మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మండలంలోని డీలర్లు ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి రేషన్ ప్రజలకు అందజేయాలని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ ను సక్రమంగా పంపిణీ చేయాలని, ఎక్కడైనా రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఉషారాణి మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తారమ్మా, ఎలక్షన్ లో కూడా మన పని మందే, ఎలక్షన్ పని ఎలక్షన్ జరుగుతుంది, కానీ మన పని మన డీలర్ల పని కాబట్టి 1వ తారీఖు కరెక్ట్ గా 6 గంటలకి ఓపెన్. ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా వేయండి, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి, రమ్మని చెప్పండి, త్వరగా వేసేసండి. రెండోది మనకి ఇది మెయిన్ ఎలక్షన్, అన్ని కోళ్ళు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మనము దాంట్లో మీరందరూ ప్రభుత్వంతో పాటు ఉన్నారు కాబట్టి పొలిటికల్ మన సంబంధం లేదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీకు పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ సమయంలో కూడా మీకు కూడా చెప్తారు మనం డీలర్లు కాబట్టి డీలర్లు పని చేసుకుంటాం, ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే మనం కూడా పొలిటికల్ అయిపోతాం. ప్రభుత్వానికి ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఉన్నారు కాబట్టి ఎలక్షన్ టైంలో మనం ఆడుకోకూడదు కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఎలక్షన్ టైంలో మన పని ఏదో మనం 6 ఏళ్ళు ఓపెన్ చేసినామా, వాళ్ళకి ఇచ్చేసినామా, వచ్చేసినామా, ఇంతవరకే మన పని. హలో డిటి గారు నమస్తే. నమస్తే నమస్తే. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.